స్టేజ్ 2 20,000 ఎకరాలు, పుష్కరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. వంశధారేమో శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. ఈ పుష్కరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈస్ట్ గోదావరి జిల్లా 50,000 ఎకరాలు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 75,000 ఎకరాలు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజామాబాద్ జిల్లా 58,000 ఎకరాలు. గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజామాబాద్ జిల్లా 39,000 ఎకరాలు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లా 50,000 ఎకరాలు. గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 వరంగల్ జిల్లా చొక్కారావు ప్రాజెక్ట్ 50,000 ఎకరాలు. సోమశిల నెల్లూరు జిల్లా 50,000 ఎకరాలు. తెలుగుగంగ ప్రాజెక్ట్ కర్నూలు కడప నెల్లూరు జిల్లాలు 150,000 ఎకరాలు. గుండ్లకమ్మ ప్రకాశం జిల్లా 30,000 ఎకరాలు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కర్నూలు కడప జిల్లాల్లో 100,000 ఎకరాలు. ఈ మొత్తం 675,000 కాకుండా అధ్యక్ష, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో పెద్దగడ్డ విజయనగరం 10,000, జంజావతి 10,000, పెద్దేరు విశాఖపట్నం జిల్లా 10,000, సూరంపాలెం ఈస్ట్ గోదావరి జిల్లా 10,000, శుద్ధవాగు ఆదిలాబాద్ జిల్లా 11,000, వెలుగల్లు కడప జిల్లా 24,000, మొత్తం కలిపి 750,000 అధ్యక్ష. ఈ 750,000 ఎకరాలు కూడా పూర్తిగా కొత్త ఆయకట్టు అని మనవి చేస్తున్నా. పోయిన సంవత్సరం ఖరీఫ్లో అక్కడో ఇక్కడో నిలిచిన అది కాకుండా పూర్తిగా కొత్త ఆయకట్టు అని మనవి చేస్తున్నా. ఇందులో ఏ కొంచెం తక్కువ వచ్చినా ఐల్ మేక్ ది ఆఫీసర్స్ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఐల్ సీ టు ఇట్ దట్ టు మై బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ ఐల్ ట్రై అండ్ స్టిక్ ఆన్ టు దట్. ఒక్క ఎకరా కూడా తక్కువ కావడానికి వెళ్ళలేదు, ఎక్కువైనా పర్వాలేదన్నా. ఎక్కువ కావాల్సిందే కానీ తక్కువ కావడానికి వెళ్ళలేదని చెప్పండి అధ్యక్ష. మేము ప్రాజెక్టులు కట్టే కార్యక్రమాలు మొదలు పెడుతుంటే ఎన్ని రకాలుగా ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష. గడచిన 9 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన ఘనత వీరికి లేదు. కానీ మేము ప్రాజెక్టులు కడుతున్నామంటే ముందు నీళ్ళెక్కడి ఉన్నారు, నీళ్లు చూపిస్తే. గోదావరిలో నీళ్లు ప్రతి సంవత్సరం 3,000 TMCల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏదో ఒక విధంగా నీటిని ఎత్తి పోతల ద్వారా అయినా వాడి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తామని చాలా గట్టిగా ఒకటికి పట్టు 10 సార్లు నేను మా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మా శాసనసభ్యులు అందరూ కూడా గట్టిగా చెబితే అప్పుడన్నారు సొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. మేమైతే బాగా అప్పులు తీసుకొచ్చాం, మా ముఖాలు బాగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, మీ ముఖాలు చూసి ఎవడు అప్పులు ఇస్తారని చెప్పన్నారు. తీరా మేము కూడా అప్పులు తీసుకురాగలిగిన పరిస్థితి వస్తే కోట్లకు వేశారు, కోట్లకు వెళ్ళారు. ప్రజా ప్రయోజనమైన లిటిగేషన్ అని చెప్పన్నారు. ఇది ప్రజాహిత వాద్యం అన్నారు. కోర్టుకెళ్ళిన పెద్ద మనిషిని పట్టుకొని సుప్రీంకోర్టే ఈ దేశం మొత్తం మీద అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు పట్టుకొని ప్రభుత్వం ఏదో మంచి కార్యక్రమాలు చేస్తోంది, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుదగిలే పరిస్థితుల్లో మీరున్నారు. ఇది ఏ విధంగానూ ప్రజాహిత వాద్యం కాదు. ఇది ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వ్యక్తిగతమైన మేళ్ల కోసమై కోర్టుకొచ్చారు మీరు అని
కోర్టు అభిశంసించింది అధ్యక్ష. అయినా వీరి మాటలు మాట్లాడ మానల, అయినా వీరి ఆలోచనలు మానల. అధ్యక్ష, గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు అసెంబ్లీలో ఇదే విధమైన కార్యక్రమాలు. అధ్యక్ష, సామెతలు ఊరికే పుట్టవన్నారు. నేనేమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళిన ప్రజాహిత వాద్యం వేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి నేను అన్నాను అధ్యక్ష. నాకు అతనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ ఉంది అని చెప్పి నేనేమైనా అన్నానా? భుజాలు తడుముకోవడం అంటే ఇది. మెంబర్షిప్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, వారికి వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు, లేక కోర్టుకు పోయిన వాళ్ళకు ఇంకోరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయో అది నాకు తెలియదు. కొంతమంది పెద్ద మనుషులు పోయారు అని చెప్పి అన్నా. మీరు కావాలంటే రికార్డు తీసి చూపించండి అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయిన పెద్ద మనిషికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వం కానీ, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ నేను ఏమైనా అన్నానా? ఆయన మరి చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి పరుడో లేదా ఇంగోరికి సానుభూతి పరుడో నాకేం తెలియదని కూడా అంటున్నా. కానీ అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి చెప్తున్నాడు, సామెత గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవడం. సామెతలు ఊరికే పుట్టావు అధ్యక్ష. అధ్యక్ష, వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఆ విధంగా అభిశంసించిన తర్వాత కూడా ఏమాత్రం వీరి ఆరోపణలు ఆగల, విమర్శలు ఆగల. రోజు వీళ్ళంతా అనుకుంటారు అధ్యక్ష, ఏదైనా నాలుగు పనులు మొదలుపెట్టాము, కాంట్రాక్ట్లు ఇచ్చాము, టెండర్లు అవార్డు చేశాము, పనులు జరుగుతున్నాయంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కమిషన్లు దండుకున్నారో అదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా అదే విధంగా తీసుకున్నారు. అక్కడి నుంచి మొదలు పెడతారు అధ్యక్ష వాళ్ళు. ఇంత పనులు జరుగుతున్నాయంటే కమిషన్ల కోసమే కదా, మీరు కమిషన్ల కోసమే కదా ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ అవినీతి జరిగింది, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఎస్ఆర్బీసీకి సంబంధించి ఇంతకుముందు 5 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ఎట్లా అయింది పర్ కిలోమీటరు? అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పినా మా లక్ష్మయ్య గారైతే 20 గంటలు జరిగింది అనుకుంటా ఇరిగేషన్ పైన చర్చ. ఆ సమయంలో మాకు అదృష్టవశాత్తు మంచి టెక్నికల్లీ కాంపిటెంట్ ఒక ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, ఇది బేసికల్లీ ఇంజనీర్. అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా 5 కోట్ల రూపాయలకు సంబంధించి కాలువలో స్ట్రక్చర్స్ లేవు, దీనికి 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కాలువల్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి పెరగడం తప్పనే తప్పదు, అది కాకుండా ఇది ఈపీసీ సిస్టమ్, ఇది ఓసారి టెండర్ అవార్డు అయిన తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ అని మట్టి రాలేదు, ముందు మట్టిని ఎస్టిమేట్లు తయారయ్యాయి, మట్టి కాకుండా రాక్ వచ్చింది కాబట్టి, హార్డ్ రాక్ వచ్చింది కాబట్టి దీనికి కాస్ట్ పెంచాలని చెప్పి 100 రూపాయల పనికి 200-300 రూపాయలు అయ్యే పరిస్థితులు రావు. స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి 5 కోట్ల రూపాయలు కాకుండా 8 కోట్ల రూపాయలు పర్ కిలోమీటర్ అయింది అని చెప్పి చెబితే ఏమాత్రమూ ఆపలేదు అధ్యక్ష వారి విమర్శలు. చర్చకు సిద్ధమే, చర్చిస్తే చర్చకు సిద్ధమైతే మేము రుజువులు చేస్తామని చెప్పన్నారు అధ్యక్ష. ఒక్క ప్రాజెక్ట్ ఏం కర్మ, ప్రతి ప్రాజెక్టు కూడా చర్చించడానికి సిద్ధంగా రండని, ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి 39 వారాలు 30 దాదాపు 41 ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్,